Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy maro demand nerveyachina CBI. MP Avinash Reddy maro demand nu kuda CBI nerveyachindi. Maji mantri YS Vivekananda Reddy hatya kesulo CBI vicharanapai aa kesulo ninditudiga unna Kadapa MP YS Avinash Reddy abhyantralu vyaktam chestunnaru. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను విచారిస్తున్న సిబిఐ ఇందులో మరో కోణాన్ని మాత్రం అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పలుసార్లు సిబిఐకి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని కోర్టులో సైతం చెప్పారు. దీంతో సిబిఐ కూడా రూట్ మార్చింది. వివేక హత్య కేసులో విచారణలో భాగంగా ఇప్పటివరకు సిబిఐ కేవలం అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే విచారణ చేస్తోందని వివేక రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె అల్లుడు దాచేసినా పట్టించుకోవడం లేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఇప్పుడు రూట్ మార్చింది. తాజాగా వివేక పిఏ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు హైదరాబాద్ లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిబిఐ విచారణలో ప్రధానంగా వివేక పిఏ కృష్ణారెడ్డి ఆ రోజు ఘటనా స్థలంలో దొరికిన లేఖను ఎందుకు దాచేయాల్సి వస్తుందన్న దానిపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖపైనే అవినాష్ రెడ్డి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిబిఐ కూడా ఇప్పుడు దానిపై దృష్టి సారించింది. వివేకపై దాడి జరిగినప్పుడు ఆయన రాశారని చెబుతున్న లేఖ హత్య తర్వాత ముందుగా కృష్ణారెడ్డి చేతికి దొరికినట్లుగా సమాచారం. ఈ లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు ఇవ్వకపోవడం, వివేక అల్లుడు రాజశేఖర రెడ్డి దాన్ని దాచి ఉంచాలని చెప్పినట్లు కృష్ణారెడ్డి ఆ తర్వాత చెప్పడం ఇప్పుడు ఈ కేసుకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ ఈ లేఖపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖను ఎందుకు దాశారనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేయడం లేదని అవినాష్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్న వేళ సిబిఐ ఇప్పుడు ఆ అంశంపై దృష్టి సారించింది. దీంతో అవినాష్ మరో డిమాండ్ను సైతం సిబిఐ నెరవేర్చినట్లయింది. గతంలో సుప్రీంకోర్టులో సునీత దంపతులకు క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ అనంతరం వారిని సైతం విచారణకు పిలిపించింది. ఇప్పుడు వివేక లేఖపై దృష్టి పెట్టడంతో అవినాష్ రెడ్డి రెండు డిమాండ్లను సిబిఐ మన్నించినట్లయింది. ఇప్పుడు వివేక లేఖపై కృష్ణారెడ్డిని ప్రశ్నించడంతో కేసు దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.